అందరికి నమస్తేనుల్లా. ఇవాళ వార్తలల్లా మురకశిల కార్తె ముచ్చట్లు, ఇక మల్లన గెలుపు విశేషాలు, కరెంటు తీగలు ఎక్కే పాముల ముచ్చట్లు, ఇట్లాంటి ముచ్చట్లు బొచ్చడున్నాయుల్లా. ముందైతే మీరు హెడ్లైన్స్ చూడండి. ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా కారు పార్టీ బోల్తా, ఈసారి సుతా హస్తం పార్టీదే హవా. రాముజీ సారు అస్తమయం, ప్రముఖుల సంతాపం. ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్, జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి హోటళ్లు. కారు పార్టీ దిగి రావాలంటున్నా దానం సారు, మరి ఎంతమంది దిగుతారో చూడాలి కారు. కొడుకుని పరిచయం చేసిన పవనాల సారు ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈనాడు పేపర్ అన్నా, ఈటీవీ వార్తలన్నా, ఈటీవీ ప్లస్ కామెడీ అన్నా, రామోజీ ఫిలిం సిటీ అన్నా, అందరికి టక్కున గుర్తొచ్చేది రామోజీరావు సారే. తెలుగు కోసం, తెలుగు భాష కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహామనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే అలుపెరుగని అక్షర యోధుడు, జర్నలిజంలో అందరికి మార్గదర్శి, ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు సారు. జీవిడి సిండుల్లా ఈ ముచ్చట తెలియగానే సారని చూత్తానికి పొలిటికల్ లీడర్లు, జనాలు, అభిమానులు, సైన్మా యాక్టర్లు, డైరెక్టర్లు అందరూ రామోజీ ఫిలిం సిటీకి పెద్ద ఎత్తున పోతున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేని ఇండ్లు ఉన్నాయేమో గాని ఈనాడు పేపర్ లేని ఇండ్లు లేవు. పొద్దున లేవంగానే పల్లపుల్ల వేసుకొని ఈనాడు పేపర్ చదవాలి, రాత్రి 9 ఈటీవీలో వార్తలు చూడాలి. లేకపోతే ఆ రోజంతా ఏదో వెతికిగా ఉంటది. అంత ఫేమస్ అయిన ఈనాడు పేపర్ ఈటీవీ ఛానల్స్ లను రామోజీ సారు 1995 ఈటీవీలో న్యూస్ స్టార్ట్ చేస్తే అప్పటికి ఆ ఫోగ్రామ్ కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉన్నదంటే ఆ ఫోగ్రామ్ కున్న క్రేజ్ ఎటువంటిదో నమ్మి తీరాల్సిందే. అంతేకాదు సారు రైతు కుటుంబం ఉట్టినందుకు రైతుల గురించి, రైతన్నల కష్టాల గురించి తెలుసు కాబట్టి సారు రైతన్నల కోసం బాగా ఆలోచన చేసి అన్నదాత ఫోగ్రామ్స్ తో షురు చేసిండు. మీరు నమ్ముతారో లేదో గాని మనలో చాలా మందికి చిన్నతనంలా ఆ అన్నదాత ఫోగ్రామ్ పాటనే అల్లారం లెక్క అన్నట్టు. ఆ పాట షురు కాగానే నిద్రలేసేది. మనలు ఇప్పుడున్న చాలా మందికి చిన్నతనం అంతా ఈటీవీలో పంచతంత్రం, భాగవతం, శ్రీకృష్ణ లీలలు, ఘంటారావం ఇట్లాంటి చాలా ఫోగ్రామ్స్ తోనే గడిచిందంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే నోళ్ళ. అంతేకాకుండా మన వాళ్ళ సినిమా షూటింగ్ లో ఎక్కడెక్కడ ఓవుడు ఎందుకని బాగా ఆలోచన చేసి హైదరాబాద్ లో దేశంలో అతి పెద్ద ఫిలిం సిటీగా నిర్మించి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు రామోజీరావు సారు. అట్లాంటి ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు సారు ఇవాళ మబ్బులో జీవిడిసిండోళ్ళ. సారు కొన్ని నెలలుగా పానం బాలేక దవాఖానలో చేరిండు. ఇవాళ పొద్దుగాల 4:50 సారు పాపం జీవిడిసిండు. సారు జీవిడిసిన విషయం తెలియగానే ప్రధానమంత్రి మోడీ సారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు, కార్ పార్టీ అధినేత కేసీఆర్ సారు, చంద్రాల సారు, లోకేష్ సార్ చాలా మంది పెద్ద పెద్దలు సంతాపం ప్రకటించిండ్రు. సారు పార్థివ దేహాన్ని అభిమానుల కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఉంచిర్రు. రామోజీరావు సార్ ను ఆఖరి చూపు చూస్తానికి మస్తు మంది వచ్చిర్రు. సారు ఎంత గొప్పోడంటే బతికి ఉండగానే తన స్మారకం తానే కట్టుకొని నాకు చావంటే అస్సలు భయం లేదని నిరూపించిన గొప్ప మనిషి. తెలంగాణ సర్కార్ సుత సారుకు అధికార లాంఛనాలతోనే దహన సంస్కారం చేయాలని రేవంత్ సార్ నిర్ణయించిండు. ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగిమంటూ ఉంటాయి, వినపడతా ఉంటాయి. తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి, అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈనాడు ప్రేక్షకులకి, ఈటీవీ ప్రేక్షకులకి, రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి, అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి, ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం, భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగు వారి అందరు ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర. తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే
ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానభూతిని తెలియజేస్తాను. పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం కాబట్టి వారికి మరి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి, వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి మరి సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి, అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు, అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు, ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు, అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. మొన్ననే ఎలక్షన్ల ఫలితాలతోని దేశమంతా మస్త్ అంటే మస్త్ టెన్షన్ పడ్డారు జనాలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సైకిల్ గుర్తు పార్టీ, గిలాస పార్టీ, కమలం పార్టీ కూటమినే గెలిచింది. తెలంగాణ ఎంపీ ఎలక్షన్ల కారు పార్టీ ఒక్కటి గెలవలేకపాయే. అవి పోయినా కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్లనన్నా గెలుస్తుంది అనుకుంటే దాంట్లో సుత హస్తం పార్టీనే జోరు చూపించిందులా. అవునల్లా, అటు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లలో బోల్తా పడ్డ కారు ఇప్పుడు మళ్ళీ పాలిసుతో బోల్తా పడ్డది. కనీసం ఆ ఎలక్షన్లలో ఓడిపోయిన ఎమ్మెల్సీ అయినా గెలుస్తుంది మస్తు నమ్మకం పెట్టుకున్నారు కార్ పార్టీ లీడర్లు. కానీ దెబ్బ మీద దెబ్బ పడతానే ఉందోలా అటు కేసీఆర్ సార్ కు, కార్ పార్టీకి. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లను లెక్క పెట్టిర్రు. నల్గొండ జిల్లా దుబ్బలపల్లిలో కౌంటింగ్ నిర్వహించిర్రు. మే నెల 27 నాడు పోలింగ్ జరిగిన ఎన్నికలకు కారు గుర్తు పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, సెయ్యి గుర్తు పార్టీ నుండి సింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న పోటీలో నిలబడ్డాడు. ఇక నీవా నేను అన్నట్లు జరిగిన కౌంటింగ్ లో ఆఖరికి ఈసారి సుత సెయ్యి పార్టీదే ఫై చేయి అయ్యింది. సెయ్యి గుర్తు పార్టీ నుండి పోటీ చేసిన సింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న 1,55,095 ఓట్లతోనే గెలిచిండు. ఇక ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న మాట్లాడుకుంటా, నా 10 కష్టానికి ఇవాళ ప్రతిఫలం దక్కిందని, కార్ పార్టీ, కమలం పార్టీ చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిరని, అయినా న్యాయమే గెలిచిందని అంటున్నాడు. ఇప్పటి నుండి ప్రజల సమస్యల మీదనే పోరాటం చేస్తా అని అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఉపాధ్యాయ సంఘాలకు, ఎన్జిఓలకు, టీఎన్జిఓలకు, నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్, 2008-2019-98 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు 317 జీవో బాధితులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి నమ్మకంగా మాకు అండగా నిలబడ్డటువంటి వారందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా, ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా క్షమించమని కోరుతూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ గెలుపులో మీరు భాగస్వాములైనందుకు, ఇక మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేధావులు ఎప్పుడూ అండగా ఉండరు అనేటువంటి ఒక అపవాదును గత కొంతకాలంగా ఉండే, కానీ ఇవాళ అటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్.
పాములు ఎక్కడున్నాయని అడిగితే ఎవరైనా ఎటు చూపిస్తారులా, చెట్లు పుట్టలు చూపిస్తాం కదా. కానీ హిమాయత్ నగర్ దగ్గర జనాలు అయితే కరెంటు తీగలు చూపిస్తున్నారు. అదేందనుకుంటున్నారా, గమ్ముచ్చట సమాజ్ కావాలంటే మీరు ఇది చూడాల్సిందే. అవునల్లా, ఎవరైనా పాములు చెట్లు ఎక్కడ చూసి ఉంటారు, లేకపోతే గోడలు ఎక్కడ చూసి ఉంటారు, అడవిలో అయితే పెద్ద పెద్ద పొదలు కూడా ఎక్కడ చూసి ఉంటారు. కానీ ఈ పట్టణంలో పాములు చెట్లు ఎక్కడు పొదలు వాకుడు కాదోల్లా, ఏకంగా కరెంటు పోల్ కూడా ఎక్కుతున్నాయోల్లా. గదేంటంటే మన హైదరాబాద్ మహానగరంలో హిమాయత్ నగర్ ఉన్నది కదా, గా హిమాయత్ నగర్ లిబర్టీ చౌరాస్తా దగ్గర ఒక త్రాచుపాము రోడ్డు మీదనే ఫుల్గా హల్చల్ చేసింది వల్లా. ఇది ముచ్చట్లకు పోతే లిబర్టీ చౌరాస్తా సిగ్నల్ ఉన్నది కదా, గా సిగ్నల్ దగ్గర ఉన్న ఒక యాప చెట్టు మీద పాము ఉన్న కాడ ఉండక చిన్నగా మెల్లగా అక్కడ పక్కనే ఉన్న కేబుల్ వైర్లను పట్టుకొని సిగ్నల్ దగ్గర ఉన్న స్తంభం మీదకి వాక్కుంటా పాక్కుంటా పోయిందంట. ఆ సిగ్నల్ దగ్గర ఒకటేసారి ఈ త్రాచుబాంబు ప్రత్యక్షం అవుతూనే సిగ్నల్ దగ్గర ఉన్న వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసి అక్కడ ఉన్న జనాలందరూ ఆ త్రాచుబాంబుని వీడియో తీసుడు షురు చేసిండ్రు. ఇక గన్నవాడోళ్ళల్లో అట్లా చేసుడుతోని హిమాయత్ నగర్ లిబర్టీ సిగ్నల్ దగ్గర ఉన్న వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్ల మీద జామ్ అయి నారాయణగూడ నుంచి లిబర్టీకి వెళ్లే జనాలందరూ మస్తుగా ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీ ఇటు ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కారు పార్టీ ఘోరంగా బోల్తా పడేసరికి మిగిలిన లీడర్లు అందరూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకోండి, కారు పార్టీ ఇంకొన్ని రోజుల్లో తెలంగాణలో కనబడదని దానం నాగేంద్ర సార్ మాట్లాడుతున్నాడు. ఇవాళ అస్తం పార్టీ లీడరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మాట్లాడుకుంటా తెలంగాణలో కార్ పార్టీ పని కేసీఆర్ పని అయిపోయిందని అంటున్నాడు. కార్ పార్టీలోనే మిగిలిన కొద్దో గొప్ప లీడర్లు సుతా వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోవాలంటే చేయి పార్టీలకే రావాలని మాట్లాడుతున్నాడు. దానం నాగేందర్ సార్ ఇంకేమన్నాడు ఒకసారి మనం సుతా చూసేద్దాం. చలో మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యం అని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు, మీకు కావలసినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా. ఇప్పటిదాకా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు. మీ ఆత్మ గౌరవాన్ని మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. అందరూ ఎవరైతే రాజకీయంగా ప్రజాస్వామ్య క్షేత్రంలో ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంలో తెలుసు. నేనేమంటున్నా, ముందు రాబోయే రోజుల్లో కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టుకి ఇంకా సమయం చాలా ఉంది. కోర్టులో ఏ నిర్ణయం వచ్చినా దానికి నేను కోర్టులో ఏ జవాబు చెప్పాలో సరైన సమయం జవాబు చెప్తాను. పవన్ కళ్యాణ్, ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయక్తి కాదేమో. అటు సినిమాలల్లా ఇటు రాజకీయాలల్లా సారు జనాలల్లా అభిమానుల హృదయాలల్లా చెరగని ముద్ర వేసుకున్నాడని చెప్పొచ్చు. సారు వాళ్ళ ఇంట్లో నుండి ఇప్పుడు ఒక కొత్త హీరో వస్తున్నాడులా, అదేనులా మన పవనాల సారు కొడుకు. మరి సారు కొడుకు ఎట్లుంటాడో చూడాలని ఉందా, ఇంకెందుకు ఆలస్యం, చలో చూడుండ్రి. ఆగో చూడురి, గా పిల్లగాడు ఎవరో గుర్తు పట్టిల్లా, చూస్తుంటే 6 అడుగుల బుల్లెట్ లెక్క కనిపిస్తుడు కదా. గా పిల్లగాడు ఎవరో కాదోల్లా, మన పవనాల సార్ కొడుకు అఖిరానందన్. అవునల్లా, అచ్చు గుద్దినట్లు పవనాల సార్ నోట్ల నుండి ఊడిపడినట్లే ఉన్నాడు కదా. ఆ జుట్టు, ఆ ఎత్తు, ఆ కళ్ళు, అచ్చు గుద్దినట్లు పవనాల సార్ అంటున్నారు అందరు. ఇక పవనాల సార్ ఎలక్షన్ లో గెలవంగానే సార్ ఎక్కడికి పోయినా సుతా కొడుకుని ఎంట పెట్టుకునే పోతున్నాడు వల్లా. మన మోడీ సార్ దగ్గరకు పోయినా, అటు చంద్రాల సార్ వాళ్ళ ఇంటికి పోయినా, నిన్న చిరంజీవి సార్ ఇంటికి వచ్చిన సార్ కొడుకుని ఎమ్మటే
చేసుకొని తిరుగుతున్నాడు. ఇక ఇది చూసిన పవనాల సార్ అభిమానులు కన్నుల పండుగ లెక్క ఉన్నది అంటున్నారు. ఓ దిక్కు అట్లా అనుకుంటానే ఇంకో దిక్కు మా పవనాల సార్ ట్రెండ్ ఫాలో అవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవనాల సార్ ఎలక్షన్లలో గెలిచిండు కదా. ఇక సార్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం బిజీగా రాజకీయాల్లో తిరిగితే సార్ ఫ్యాన్స్ ఎక్కడ రంది పెట్టుకుంటారు అని చెప్పి, ఇక నా సినిమా వారసుడు రాజకీయ వారసుడు నా కొడుకే అని చెప్పి ఇప్పుడే అందరికి పరిచయం చేస్తున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఒకసారి అటు పవనాల సార్ ను ఇటు సార్ కొడుకును ఒకసారిగా చూసిన జనాలు అభిమానులు అయితే మస్తుగా ఖుషి అవుతున్నారు. ఒకప్పుడు అంతరిక్షంలోకి పోవాలంటే ఒక మొగొళ్ళ వలన అవుతుందని అంటుండే కదా అందరూ. గవర్నర్ మాటలన్నీ చాలా తప్పు అని మన దేశం నుండి కల్పన చావ్లా మేడం ఆకాశంలోకి పోయి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సునీత విలియమ్స్ మేడం ఏకంగా 3 సార్లు అంతరిక్షంలోకి పోయి రికార్డు సృష్టించిందిలా. మనకు మొగుళ్ళంటే ఎరికైనా గానుల్లా. ఆకాశం అంతరిక్షంలకు పోవాలంటే ఒకప్పుడు అది కలనే అని చెప్పొచ్చు. రాను రాను అది చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పొచ్చు. మన ఇండియాకు చెందిన మహిళా శాస్త్రవేత్త సునీత విలియమ్స్ మేడం ఉన్నది కదా, గా మేడం ఇప్పుడు మల్లోపాలి స్పేస్ స్టేషన్ లకు పోయి రికార్డు సృష్టించిందోళ్ళ. ఒకసారి ఓదనే రికార్డ్ అనుకుంటే గా మేడం ఏకంగా ఇప్పటి వరకు 2006, 2007, 2012, ఇప్పుడు 2024 గిట్లా దగ్గర దగ్గర 3 సార్లు పోయి రికార్డు సృష్టించింది మేడం. అంతేకాదోళ్ళ, గట్ల మేడం స్పేస్ స్టేషన్ కి వెళ్ళంగానే మిగిలిన శాస్త్రవేత్తలు అందరు సునీత విలియమ్స్ మేడం కి ఘనంగా స్వాగతం వాళ్ళకిర్రంట. దీంతో మేడం వాళ్ళని ఒకటేసారి చూసుడుతోటి వాళ్ళని హగ్ చేసుకుని ఆనందంతో మస్తు డాన్స్ చేసిందంట. అంతరిక్షంలోకి వెళ్లి అత్యధికంగా ఎక్కువసేపు 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వర్క్ చేసిన మహిళ వ్యోమగామిగా రికార్డు సృష్టించింది సునీత మేడం. చూసిర్రా, మహిళలు కూడా ధైర్యంగా ముందు పోతే సాధించింది ఏమీ లేదని ఈ సునీత మేడం మళ్ళీ ఒకసారి రుజువు చేసింది కదా. Lots of cheering here in the room. Big hugs. Sunny William coming through in her blue flight suit. And followed shortly behind by Commander of Starliner Butch Wilmore. Now back on the space station, the third visit for both astronauts and the first crewed flight test of the Starliner spacecraft. Everyone looking very happy, like they had a great ride. కర్మ ఎవరిని ఇరిసిపెట్టదుల్లా. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. మునుపు సర్కారు ఉన్నదని రెచ్చిపోయిన పంకపాటి లీడర్లందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారనే చెప్పొచ్చిగ. పచ్చపాటి జెండా అట్లా ఎగరగానే ఇగో ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితున్నదో మీరే చూడుండ్రి. జీవితంలో ఏమి శాశ్వతం కాదు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతుంది వల్ల. పదవి ఎప్పుడు శాశ్వతం కాదు కదా. సర్కార్ అన్నదే జనాలకు సాయం చేసేందుకు. మన దగ్గరికి ఎవరైనా సాయం కోరిస్తే వాళ్ళని చేరదీసి మనకు తెలిసిన సాయం మనం చెయ్యాలి. నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ సార్ ఉన్నాడు కదా, అయితే గా సారట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ రాజధాని సమస్యను పట్టించుకున్న పాపన పోలేదు. కనీసం ఇప్పుడు సుతా అమరావతి నుంచి కొంతమంది రైతులు వస్తే వాళ్ళని వాళ్ళ కష్టాలను పట్టించుకోలేదంట. కానీ ఇప్పుడైనా సారు ముఖ్యమంత్రిగా ఓడిపోయి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, అందుకనే ఇప్పుడైనా జగన్నాథ్ సార్ ని కలుద్దామని కొంతమంది రైతులు తాడేపల్లి గూడెం నుంచి ఎమ్మెల్యే జగన్ సార్ ని కలవడానికి వచ్చిర్రట. సార్ ని కలిసిపోయేటప్పుడు అరటి పండ్లు, మామిడి పండ్లు, స్వీట్ కూడా ఇచ్చిపోదామని వాళ్ళ ఎమ్మట పట్టుకొని వచ్చిర్రట. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా కలవలేదు, కనీసం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా కలిసి మా తాడేపల్లి గూడెం రైతుల కష్టాలు చెప్పుకొని ఒకసారి మాట్లాడి వెళ్దాం. ఎంత చెప్పినా అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని ఎంతసేపు అయినా లోపలికి పంపలేదంట. ఇక చూసి చూసి గారు రైతన్ను వాళ్ళ వెనుకకి మర్రిపోయిర్రంట. మీరు అనుమతి ఇస్తే వెళ్తా వస్తుంది. అర్థం కాదు.
ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీతోనే గొడవ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీతోనే గొడవ. అజయ్ కలం గారు అడిగా, అజయ్ కలం గారు ఉండేది నేనేది ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్ లో నేను అడిగిస్తానన్నాడు. సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు. ఇంట్లో మంచిగా చికెన్ కూర వండి పెడితే ఏంది ఇది చికెన్ కూర అంటారా, లేకపోతే చింతపులుసు అంటారా, ఏంది ఇది ఇడ్లీనా? గోడ కొట్టిన పిడక లెక్క ఉన్నది, దోశ ఏమో అరటాకు లెక్క పలుసగుంది. అగో చూడు, ఒక పక్క గాలింది ఇంకో పక్క అస్సలు పచ్చిగున్నది అని అంటుంటాం. అట్లా ఇంటామనని బయటికి పోయి హోటళ్ళలో లొట్టలు వేసుకొని మరి తింటుంటాం. కానీ ఇక తిండి అసలు ఎట్లుంటుందో తెలుసా మీకు? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాం, తేంగానే మంచిగా ఫుల్ గా తిని అయిపోగానే ఇంత సోంపు బుక్కి బయటికి వస్తాం. రోడ్ల పక్కన ఎర్ర గాల్చిన చికెన్ లెగ్ పీసులు, చేపల ముక్కలు కనిపిస్తే ఆడనాగి పార్సల్ కట్టుకుని మరీ ఇంటికి పట్టుకుని పోతాం. కనుక హోటళ్ళలో వాడే నూనె ఏంది, ఉప్పులు ఏంటివి, పప్పులు ఏంటివి, గసగసాలు ఏంటివి అనేవి మాత్రం అస్సలు పట్టించుకోము. కానీ గాడెన ఉన్నది మరి అసలు కథ, అన్ని కల్తీ వస్తువులు కల్తీ నూనెలు కొంచెం కూడా పరిశుభ్రత అస్సలు పాటిస్తలేరట, మొత్తం కల్తీ నూనెనే వాడుతున్నారట. పామ్ ఆయిల్ పొట్లను తీసి అందులో ఇంత డాల్లా పోసి మరగా పెడితే అది నెయ్యి గట్లా చేస్తున్నారంట. అది దాని ఏం లేదు, సకలం కల్తీ మాయేనంట. ఆఖరికి పాల్సతో ఘోరంగా కల్తీ చేసి పాటు చేస్తున్నారట. మార్కెట్ లకు ఏదో అగ్గువ దొరికితే అది పట్టుకొస్తున్నారట, దాని గట్టిగా కల్తీ చేసి వాడేస్తున్నారట. మొత్తం కథ పైన పటారం లోన లొట్టారం అన్నట్టు ఉన్నది అంట కథ. పాసిపోయిన చికెన్ మరగపోయిన కూరలు కామన్ అంట కొన్ని హోటళ్ళల్లా. కానీ మనం అవన్నీ చూడం కదా, కొంచెం కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు లటుక్కున నోట్లు వేసుకునుడే. మరి ఇంత జరుగుతున్న సొంతం హోటల్ చెకింగ్ చేసి ఆఫీసర్లు చెకింగ్ చేస్తలేరా అంటే ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారట. పట్నంలో ఇప్పుడు ఏడ చూసినా రెస్టారెంట్లు హోటళ్ళు మస్తు ఉండే వాళ్ళు మాత్రం ఎన్ని అన్ని చెకింగ్లు చేస్తారు పాపం అంటున్నారు. గందకే కనబడదల్లా కొని తినే ముందు జర అంత ఆలోచించి రోళ్ళు. ఇగో ఇవ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు, మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.